18 जनवरी నుంచి 17 ఫిబ్రవరి వరకు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరుగుతుంది. ఎవరీ ఇయర్ మన హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ద్వారా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ సేఫ్టీ గురించి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి నడుస్తున్నాయి. ఆల్రెడీ 1 జనవరి నుంచి మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇది సిటీలో చాలా మంది ఇది మన నాయిస్ పొల్యూషన్ వస్తుంది. వెహికల్ నుంచి అంటే టూ టైప్ ఆఫ్ పొల్యూషన్ జరుగుతుంది. వన్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, అనదర్ ఇస్ నాయిస్ పొల్యూషన్ ఆర్ సౌండ్ పొల్యూషన్. సో నార్మల్ సౌండ్ అంటే దిస్ నో ప్రాబ్లం, బట్ చాలా మంది ఇది టూ వీలర్ డ్రైవర్స్ ఇది వెహికల్ కి మోడిఫై చేస్తున్నారు, సైలెన్సర్స్ కి మోడిఫై చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, దాంతో చాలా పబ్లిక్ కి న్యూసెన్స్ జరుగుతుంది. మన WHO ప్రకారం ఎనీ నాయిస్ విచ్ ఇస్ అబవ్ 65 డెసిబెల్ ఇస్ ఇంజూరియస్ టు ద హెల్త్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 75 తో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్. మీరు ఇప్పుడు చూసినారు ఎంత చిన్న స్పీడ్తో కూడా ఎంత పెద్ద ఇది వాయిస్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ సో ఇరిటేటింగ్. నా ఆఫీస్ అక్కడ PCR జంక్షన్ దగ్గర ఉంది, ఆల్ ఆఫ్ యూ నో దాట్. మన ఆఫీస్కి కూడా కింద నుంచి ఏమైనా బైక్ ఎట్లా పోతే చాలా ఇరిటేషన్ జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ సో న్యూసెన్స్. ఒకసారి మన ఎంత గుస్సా ఆతా, ఇంకా గుస్సా ఆతా హై కి దిల్ కర్తా కి జాగే పకడ్కే ఉస్కో పోలీస్ కే వాలే కర్ దో. మత్లబ్ అబ్ ముస్సే జ్యాదా క్యా బోల్లూ, సబ్ లోగ్ ఆప్ రికార్డ్ కర్ రహే హై. బట్ ఇంకా గుస్సా ఆతా హై, పబ్లిక్ కా ఇంకా కంప్లైన్ ఆతా హై కి ఆప్ పూచో మత్. अभी लास्ट वीक एक हमारे ये जुबली चेक पोस्ट पे ड्राइव चल रहा था इसी का, तो उसका फ़ोटो मैं ट्विटर पे डाला, आप देख लो मेरा ट्विटर पे देख लेना आप. उसमें पब्लिक का इतना अच्छा रिस्पांस आया, कम से कम 100 कमेंट्स आए कि दिस इज चाला मंची ड्राइव नड़स्तुंदी, हैदराबाद ट्रैफिक पुलिस इज डूइंग वेरी गुड एंड चाला न्यूसेंस जरुगुतुंदी बिकॉज ऑफ दिस नॉइज़ पोल्यूशन. सो you can realize how much impact it is going to make on the life of the normal citizens. As Chauhan garu cheppinaru, noise pollution tho chaala idi mana diseases vastunnayi. Main is hypertension, BP, cardiovascular stress, tension, all these kind of diseases come because of noise pollution. So it is very much essential that we should not tamper with our vehicle, whichever, whatever condition the vehicle come out of the showroom, atla idi use cheyala. As per MB Act prakaram kuda, section 190 is very clear. Anybody who makes modification to the vehicle or whoever create the noise pollution, sound pollution, air pollution, they are liable to be punishable under the law. 1000 రూపీస్ చలాన్ ఉంది, మళ్ళీ చేస్తే 2 times 2000 రూపీస్ చలాన్ ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఆల్ ది సైలెన్సర్స్. సో దీస్ ఆర్ మోడిఫైడ్ బై ద మెకానిక్స్. సో మీ మీడియా ద్వారా అందరికీ మెకానిక్స్కి ఇప్పుడు వాళ్ళకి ఇది సూచన ఇస్తున్నాము, తర్వాత త్రూ మై ఇన్స్పెక్టర్స్ నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నోటీస్ ఇవ్వడం తర్వాత కూడా ఇఫ్ దే కంటిన్యూ టు మోడిఫై దీస్ వెహికల్స్, సో వాళ్ళ మీద అది క్రిమినల్ కేసు కూడా జరుగుతుంది. సో ద పీపుల్ హు ఆర్ సిట్టింగ్ బిహైండ్, మన అందరికీ రిక్వెస్ట్, దయచేసి డోంట్ ఆల్టర్ యువర్ వెహికల్స్, డోంట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. స్పెషలీ యునో మన సిటీలో చాలా ఇది హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి, చాలామంది ఎల్డర్స్ దే ఆర్ మూవింగ్ ఆన్ ద రోడ్. ఇది వాయిస్ హియరింగ్ తర్వాత చాలా ఇరిటేషన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మస్ట్ బి ఫీలింగ్. సో ఇట్ క్రియేట్స్ సచ్ ఏ బ్యాడ్ ఇంప్రెషన్ అబౌట్ ద సిటీ. నౌ హైదరాబాద్ సిటీ ఇస్ ఏ గ్లోబల్ సిటీ, చాలా ఇది చాలామంది బయట నుంచి ఫారిన్ కంట్రీ నుంచి ఇక్కడ వస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చాలామంది ఇక్కడ జాబ్ కూడా చేస్తున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వీఆర్ గివింగ్ టు దెమ్?
So Hyderabad is a global city and we should behave like a good citizen so that public coming from outside other nations, they should have a very good impression about the Hyderabad city. So I request all the two-wheeler drivers, all the commuters, kindly don't create noise pollution, kindly don't modify your silencers. And last 1 month already దాదాపు 1150 కేసెస్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇది సీజర్ చేయడం కూడా జరిగింది. లాట్ ఆఫ్ వెహికల్స్ ఆర్టీఏ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకసారి ఆర్టీఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు దాదాపు మినిమం 10,000 చలాన్ పెడతారు. సో ఇఫ్ యువర్ వెహికల్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 30,000-40,000 అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు పే ఫైన్ ఆఫ్ 10,000 దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ పెయిన్ఫుల్ ఇట్ విల్ బీ ఫర్ యూ. So our intention is not to create pain to you. Our intention is to help the public, to serve the public. And as a good citizen also, it is your duty not to create problem for the public. So I request all the commuters once again, all the two-wheelers, and especially all the mechanics also, two-wheeler shop mechanics, that they should not alter, they should not modify the silencers. All the mechanics will be served the notice in next 2-3 days and my officers, they will be observing, and anyway we are catching them on the road, so definitely they will tell that where they have got it modified. Akkada information vachin tarvata kachithanga vallu meeda criminal case pettamu. Already improper tamper number plate meeda kuda chala cases jarigine last year, more than 200 cases బుక్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫర్ యూజింగ్ ఫేక్ నెంబర్ ప్లేట్స్. అదేవిధంగా దిస్ ఇయర్ ఎనీబడీ హూ ఇస్ మోడిఫైయింగ్ దేర్ సైలెన్సర్, హూ ఆర్ మోడిఫైయింగ్ దేర్ వెహికల్స్ అండ్ క్రియేటింగ్ ద నాయిస్ పొల్యూషన్, డెఫినెట్గా వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ కైండ్లీ ఒబే ద ట్రాఫిక్ రూల్స్. ఇట్ ఈస్ ఫార్ యువర్ ఓన్ సేఫ్టీ, ఇట్ ఈస్ ఫార్ అవర్ ఓన్ సేఫ్టీ, it is for the safety of our family members, for the safety of our friends, our relatives. And I am very happy to announce today that last year January month lo we lost 24 lives, but this year in January 2021 till today in this month we have lost only 10 lives. So 24 nunchi 10 already number chala tagindi, and our main target is to reduce further. Every year Hyderabad city lo number of deaths are coming down, and this year also it will definitely come down. We are all making efforts, but without your cooperation we can't succeed. So if we have to reduce the number of deaths on the roads, if we have to make the roads accident free, kachithanga mi andariki cooperation kavali, and all of you have to cooperate, and all of us by getting together only we can achieve that target of making Hyderabad roads accident free. So this is National Road Safety Month going on. Last 10 days lo 12 days lo chala idi program jarigine, inka kuda next 15 days lo all programs will be conducted. Inka pipelines unnai. Every day our officers, they are creating awareness among auto drivers, among the RTC drivers, at all the pedestrian crossings. So we are all making efforts. Media dwara kuda chala idi coverage jarugutundi, I am seeing every day. So thanks to media and press fellows also, and let us all of us join together and make our Hyderabad city not only accident free but noise free also. So with that slogan we'll go ahead in this year, and I thank you West Zone Police, ఏసీపీ గోవర్ధన్ గారు, భాస్కర్ గారు, చౌహాన్ అండ్ కర్ణకర్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ, జై హింద్, థ్యాంక్ యూ. కార్స్ ఆల్సో వీ విల్ నాట్ స్పేర్ ఎనీ వెహికల్, వెదర్ ఇస్ ఎ కార్, లారీ, ట్రక్, బస్, టూ వీలర్స్, ఆటో, ఆల్ విల్ బీ కవర్డ్.